ఇంట్లో తెలుగు, బయట కన్నడ, స్కూల్కి వెళ్తే ఇంగ్లీషు. సో ఒక రకమైన ఈ మల్టీలింగ్వలిజం అనేది నాకు బాల్యం నుంచి ఉండేది. ఒక పుస్తకానికి అనేక అనువాదాలు వస్తున్నాయంటే మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, అంటే ఆ పుస్తకం అంత గొప్పది, ఆ పుస్తకాన్ని ఒక క్లాసిక్. అలా ఉన్నప్పుడే కదా అనేక అనువాదాలు వస్తాయి. కర్ణాటకలో ఒక ఇది ఉంటుంది, మీరు ఆకాశం నుంచి ఎక్కడన్నా ఒక రాయి విసిరితే, లేకపోతే ఒక ఇసుక రవ్వ ఏమన్నా ఆకాశం నుంచి విసిరితే, అది ఖచ్చితంగా ఒక కవి ఇంటి మీద, ఒక రచయిత ఇంటి మీద పడుతుందని. అంటే అన్ని మంది రచయితలు ధారవాడలో. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి అజయ్ వర్మ అల్లూరి గారు. ఆయన కవి, కథకులు, అనువాదకులు. అంతేకాదు ఆయన దారాబీంద్రే పోయిట్రీ ప్రైజ్ని, కువెంపు భాషా భారతి అవార్డుని అందుకున్నారు. తెలుగు నుంచి కన్నడ, కన్నడ నుంచి తెలుగులోకి, అంతేకాకుండా కన్నడ తెలుగులో నుంచి ఆంగ్లంలోకి కూడా అనువాదాలు చేస్తుంటారు. ఆయనతో మాట్లాడి మరెన్నో అనువాద విశేషాలు, సాహిత్య విశేషాలని తెలుసుకుందాం. నమస్తే అజయ్ గారు. నమస్తే. మీ బాల్యం సాహిత్యానికి ఎలా దోహదపడింది? అందరిలాగానే నా బాల్యంలో కూడా పుస్తకాలు చదవడము అదంతా ఉండేది. పుస్తకాలు అంటే మా ఊరు, మాది కర్ణాటకలోని సింధనూరు తాలూకు రాయచూరు జిల్లాలో ఉంది. ఒక కుగ్రామమే, చాలా చిన్న గ్రామం, కానీ తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించే గ్రామం అన్నమాట. సో ఎక్కువగా కుటుంబాలు తెలుగు వారివే ఉంటాయి, కన్నడ వారివి కూడా ఉంటాయి. సో నా మాతృభాష తెలుగు, ఇంట్లో అంతా మేము తెలుగే మాట్లాడతాము. సో బయటికి వెళ్తే తెలుగు వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు కూడా ఉంటారు. సో అది, దీనివల్ల నాకు ఏం కలిగిందంటే, బాల్యం నుంచి ఒక రకమైన ద్విభాషిక ఒక సన్నివేశం ఏదైతే ఉంటుంది కదా, అది నాకు బాల్యం నుంచే అందిందన్నమాట. ఒక రకమైన బైలింగ్వల్ అట్మాస్ఫియర్. సో ఇంట్లో తెలుగు, బయట కన్నడ, స్కూల్కి వెళ్తే ఇంగ్లీషు. సో ఒక రకమైన ఈ మల్టీలింగ్వలిజం అనేది నాకు బాల్యం నుంచి ఉండేది. సో దానివల్ల పుస్తకాలు అంటే, ఇంట్లో మా అమ్మ నవలలు అది చదువుతూ ఉండేది అని తెలిసింది నాకు. తన బాల్యంలో కొన్ని పాపులర్ లిటరేచర్ అదంతా తను చదివేదంట. ఆ పుస్తకాలు ఏవో కొన్ని ఉన్నాయి ఇంట్లో ఉండేవి, అవి నేను ఎక్కువగా చదివేవాడిని కాదు, కానీ ఒక సాహిత్యం చదవాలి అన్నంతగా చదివేవాడిని కాదు. కానీ ఇప్పుడు మాది భాష తెలుగు అని నాకు తెలుసు, కానీ తెలుగు అనేది ఫార్మల్గా నేను చదవలేదు. ఏదో స్టార్టింగ్ నన్ను స్కూల్కి వేసినప్పుడు తెలుగు మీడియంలోనే జాయిన్ చేశారు, కానీ తెలుగు మీడియంలో కంటిన్యూ చేస్తే ముందు ఫ్యూచర్ ఉండదని చెప్పేసి కొన్ని నెలలకే మళ్ళీ మా నాన్నగారు మమ్మల్ని నన్ను మా అన్నయ్యని ఇద్దరిని ఇంగ్లీష్ మీడియంలోకి జాయిన్ చేశారు. కానీ ఇంట్లో ఉన్న తెలుగు పుస్తకాల వల్ల ఇల్లు నేర్చుకుని తెలుగు ఒక్కొక్క లైను రాయడము చదవడము అదంతా ఇంట్లోనూ నేను నేర్చుకున్నాను. సో మనకి అందరికీ ఇప్పుడు మన పాఠ్యపుస్తకాల్లోని కథలు కానీ కవితలు కానీ ఎంతోమంది రచయితలకి ఒక రకంగా ఇవే సాహిత్యం వైపు మనల్ని తీసుకొస్తాయి అని నేను అనుకుంటున్నాను. నాకు కూడా అలాగే జరిగింది. అంటే ఆ పాఠ్యపుస్తకాల్లో ఉన్నవి వాటిని చూస్తూ ఉంటేనే వాటితో పాటు మిగతా అవన్నీ మాకు ఎక్కడన్నా దొరికితే అవి చదువుకోవడము. చిన్నప్పుడు అందులోనూ చిల్డ్రన్ మ్యాగజైన్స్ ఉండేవి ఆ రోజుల్లో, చందమామ, బాలమిత్ర, వాటిని చదువుకుంటేనే నాకు ఆసక్తి పెరిగింది. మా ఇంట్లో కూడా నాకు ఎప్పుడు ఎవ్రీ మంత్ నాకు అవి కొనిపెడతా ఉండేవారు మ్యాగజైన్స్. సో మీరు మొదట తెలుగు ప్లస్ కన్నడ రెండు భాషలతో మీకు ప్రవేశం ఉంది, తర్వాత ఇంగ్లీష్ కూడా వచ్చు, మూడు భాషలు దాదాపుగా వచ్చు మీకు. అయితే మొదట మీరు కవిత్వం కానీ కథ రాయడం మొదలుపెట్టినప్పుడు ఏ భాషలో రాశారు? నేను నిజంగా చెప్పాలంటే మాతృభాష తెలుగు అయినప్పటికీ కూడా నేను ఒక కన్నడ ఒక వాతావరణంలో పెరిగినందుకు నాకు దాని ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే మా ఇంట్లో ఇప్పటికీ నన్ను నాకు చెప్తూ ఉంటారు, మా ఇంట్లో వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిందంటే, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికన్నా కూడా నేనే త్వరగా కన్నడ నేర్చుకున్నాను. అంటే వాళ్ళు, మా పూర్వీకులు 60ల్లో వచ్చారు, వలస వచ్చారు. ఆ 60ల్లో వలస వచ్చి ఇన్నేళ్ళు అయినా కూడా వాళ్ళు స్పష్టంగా కన్నడ మాట్లాడలేరు, ఎక్కడో మిస్టేక్స్ అయ్యి అవుతూ ఉంటే. కానీ నాకు చిన్నప్పటి నుంచే స్పష్టంగా కన్నడ మాట్లాడడం అది వచ్చేది. మా స్కూల్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపడేవారు అన్నమాట, నేను కన్నడ తెలుగు వాడిని అని. అంటే వాళ్ళకి నమ్మేవారు కాదు. మరి నాకు ఆ స్పష్టత కన్నడ మీద, ఆ భాష మీద ఒక ఎలాగొచ్చిందో తెలియదు, ఆ భాష మీద ప్రేమ అని నేను అనుకుంటాను. అంటే కన్నడ మీద ఒకటే కాదు, నాకు చిన్నప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే, ఒక భాషని నేర్చుకోవడం, ఆ భాషను మన సొంతం చేసుకోవడం, అది నాకు చిన్నప్పటి నుంచి ఆ ప్రేమ అయితే ఉండేది. సో భాష నేను త్వరగా నేర్చుకోగలిగాను. సో అందువల్లే ఇప్పుడు చిన్నప్పుడు దాదాపు అందరికీ సాహిత్యం మీద ఇష్టం ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే ఫలానా వాళ్ళవి చదివినప్పుడు, అరే మనం కూడా ఇలా రాయాలి అని
అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు నేను ఫస్ట్ కవిత రాసింది ఇంగ్లీష్లో రాశాను, కానీ ఏదో ఇప్పుడు రైమ్స్ ఉంటాయి చూడండి మనం చదువుకునే రైమ్స్, ఆ స్థాయి ఏదో ఒక పోయం ఇంగ్లీష్లో రాశాను అంతే. కానీ తర్వాత పబ్లిష్ అయింది మాత్రం కన్నడలోనే. ఫస్ట్ నేను కవిత రాసింది కన్నడలోనే, తర్వాత మళ్ళీ తెలుగులో, తర్వాత మెల్లిగా అనువాదాలు అవన్నీ వచ్చాయన్నమాట. అయితే మీరు కన్నడలో కవిత సంపుటి కూడా తీసుకొచ్చారు? ఒక కవిత సంపుటి నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు వచ్చిందండి. తర్వాత మీరు తొలి అనువాదం నాకు తెలిసి ఓల్గా గారిది విముక్త పుస్తకాన్ని చేసినట్టున్నారు. తొలి అది కాదు, అదే తెలుగు నుంచి తొలి అది పుస్తకం అండి, కానీ దానికన్నా ముందు ఇంగ్లీష్ నుంచి కన్నడలోకి చేశాను నేను తొలి పుస్తకం అనువాదం. సో ఈ ఓల్గా గారి పుస్తకం అప్పటికే కన్నడలోకి వచ్చి ఉంది కదా, సో ఒకే అనువాదాన్ని అంటే మల్టీలింగ్వల్ అంటే మన ఒక వ్యక్తికి రెండు మూడు భాషలు వచ్చినప్పుడు ఆ భాషలు అంటే ఒక అంశాన్ని ఎంచుకొని దాన్ని భాషలకు అనువాదం చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లేదంటే మీరు ఒక పుస్తకాన్ని అనువాదం చేయాలంటే మీరు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకుంటారు? అంటే చాలా ప్రశ్నలు అడిగేశారు. ముందుగా నేను ఓల్గాని ఎందుకు అంటే ఆ పుస్తకం ఆల్రెడీ మీరు అన్నట్టే అనువాదం అయ్యింది. నిజానికి ఓల్గా గారు విముక్త కథల పుస్తకాన్ని 2010 తీసుకొచ్చారు. 2010 తీసుకొస్తే నిజానికి ఆ కథలు నాకు ఒక ప్రాజెక్ట్లో వచ్చింది. ఒక ఆ పుస్తకంలోని మృణ్మయనాథం అనే కథ ఒక ప్రాజెక్ట్లో కన్నడ తెలుగు కథల్ని కన్నడ అనువాదం ప్రాజెక్ట్లో నాకు ఆ ఓల్గా గారి కథ వచ్చింది. సో మృణ్మయనాథం కథ నేను ఆ ప్రాజెక్ట్ కోసమని చేశాను. ఆ ప్రాజెక్ట్ కోసమని ఆ కథ చేసినప్పుడు నిజంగా నాకు వాళ్ళు అసైన్ చేసిన కథే, కానీ నాకు చాలా నచ్చిన కథ అది. సో ఆ కథ చదువుతూ నేను చాలా ఆనందించాను అన్నమాట. తర్వాత ఆ పుస్తకం విముక్త అనే పుస్తకం తెప్పించుకొని మిగతా కథలన్నీ చదవాలి, కుదిరితాన్ని చేయాలి అనే ఉద్దేశంతో నేను ఆ పుస్తకం చదివాను. నిజానికి ఆ పుస్తకం తెప్పించుకున్నప్పుడు మా అమ్మ ముందుగా ఆ పుస్తకాన్ని చదివారన్నమాట. చదివి నాకు ఆ పుస్తకం మా గొప్పతనం గురించి చెప్పారు. ఆ పుస్తకం తాను ఇప్పుడు దాకా చదివిన పాపులర్ లిటరేచర్ ఏదైతే ఉందో ఆ పాపులర్ లిటరేచర్ నుంచి బయటకు వచ్చి సీరియస్ లిటరేచర్ చదివింది మా అమ్మ ముందుగా ఓల్గానే. ఆవిడది చదివాక నిజంగా నేను తర్వాత నేను కూడా మిగతా అన్ని కథల్ని చదివాను. చదివాక నేను అనువదించాలి అని, మిగతా అన్ని కథల్ని అనువదించాలని నాకు నేనుగా అనువాదం మొదలుపెట్టాను. తర్వాత అనువాదం చేస్తుండగా నాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఆల్రెడీ ఆ పుస్తకం అయ్యిందని. కానీ మీరు అన్నారే ఒకరు చేశాక ఇంకొకరు చేశారా చేయొచ్చా చేయకూడదా అని. నిజంగా అండి, నాకు తెలిసి తెలుగులోనే ఈ పరిస్థితి ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏ భాషల్లో అయినా చూసుకోండి, ఒక పుస్తకానికి అనేక అనువాదాలు వస్తున్నాయంటే మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. అంటే ఆ పుస్తకం అంత గొప్పది, ఆ పుస్తకానికి ఒక క్లాసిక్, అలా ఉన్నప్పుడే కదా అనేక అనువాదాలు వస్తాయి. ఎందుకంటే మీరు అనువాదం విషయంగానే కాదు, మీరు ఏ పుస్తకం అన్నా చూడండి, మీరు ఏ పుస్తకం చదివినప్పుడన్నా కూడా మీకంటూ ఒక అనలైసిస్, మీ ఒక ఇంటర్ప్రిటేషను ఉంటుంది. ఫలానా పుస్తకాన్ని మీరు ఒకలాగా చదువుతారు, నేను ఒకలాగా చదువుతాను, మీరు ఒకలాగా అర్థం చేసుకుంటారు, నేను ఒకలాగా అర్థం చేసుకుంటాను. అదేవిధంగా మనం ఒక పుస్తకాన్ని అనువాదం చేస్తున్నప్పుడు మన మన రీడింగు, మన మన బ్యాక్గ్రౌండు, మన మన పరిధుల్లో అంటే అలాగ వస్తుంది అన్నమాట. అంటే ఒక పుస్తకానికి అనేక ఇంటర్ప్రిటేషన్స్ సాధ్యం. సో అందువల్ల ఒక పుస్తకానికి ఎన్ని అనువాదాలు వస్తాయో అన్ని భిన్న దృక్కోణాల నుంచి ఒక కృతిని, ఒక పఠ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి దోహదపడడం వల్ల ఎన్ని అనువాదాలు వస్తే అంత మంచిది. అప్పుడు నేను అనుకున్నాను నేను వెనకడు వేయకూడదు. నిజానికి అప్పుడు గమనించానమాట మొదటి పుస్తకం వచ్చింది కానీ చాలామందికి నిజంగా పుస్తకం వచ్చినట్టు తెలియదు, మొదటి అనువాదం వచ్చినట్టు తెలియదు. తెలుగులో ఎంత చర్చకి అయితే ఈ కథలు, ఈ విముక్త పుస్తకం ఎంత చర్చ జరిగిందో ఆ పుస్తకానికి, నిజానికి కన్నడలో అప్పటికి అంత ఇది కాలేదు. సో నేను చేయడం మంచిదే అని నాకు అనిపించి ఆ పుస్తకాన్ని నేను రెండోసారి అనువాదం చేశాను. చేసినప్పుడు నేను నా ముందు మాటలో రాశాను, నాకు ఇది ఆల్రెడీ ఒక అనువాదం ఉందని తెలిసి వచ్చింది, అయినప్పటికీ నేను ఎందుకు చేస్తున్నాను అని కూడా నేను రాశాను. మొదటి అనువాదం అప్పటికి నేను చదివాను కూడా. చాలామంది మొదటి అనువాదం నేను చదవలేదు, అంటే చాలామంది చదవరు, కానీ నీకు ఒక స్టేజ్ వచ్చాక నేను మొదటి అనువాదం చదివాను. సో తెలుగు నుంచి ఓల్గా గారిని చేశారు, ఆ తర్వాత నిజానికి మీరు కన్నడ నుంచి విభా అనే ఒక కవయిత్రిని కూడా తెలుగులోకి అనువాదం చేశారు, ఆ పుస్తకం గురించి చెప్పండి. అది చాలా అనుకోకుండా జరిగిందండి. ఇప్పుడు ఓల్గాది అయితే నేను చేయాలి అనుకుని చేశాను. నిజానికి ఓల్గా పుస్తకం అది నా మూడో అనువాదం. మీరు అన్నట్టు ఇప్పుడు విభా పుస్తకం నాది రెండో అనువాద పుస్తకం, తెలుగులో మొదటి అనువాదం. విభా నేను నా సింధనూరు అనే ఊరు నుంచి నేను చదువుకోవడానికి ధార్వాడ్ అనే ఊరికి వెళ్ళాను బీఎస్సీ చదువుకోవడానికి.
నిజానికి నేను ధార్వాడ్ వెళ్ళడానికి బలమైన కారణం ఏంటంటే సాహిత్యం. నాకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అంటే మాకు అక్కడ ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పియూసీ అని అంటారు, అది చదువుతున్నప్పుడు, అది చదువు అయ్యాక నాకు ఇంజనీరింగ్లో మెడికల్లో మంచి సీట్స్ వచ్చాయి, ర్యాంక్ బాగానే వచ్చింది, కాలేజ్ అంతా బాగానే దొరికేది. కానీ మా ఇంట్లో వాళ్ళకి నన్ను ఐదర్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. కానీ నేను చెప్పాను నాకు అది ఇంట్రెస్ట్ లేదు, వాటి వైపు నేను వెళ్ళలేను, వెళ్తే అక్కడ అది నా ప్యాషన్ అది కాదు అని వాళ్ళకి సూటుగా చెప్పాను. బట్ వాళ్ళకి అది నా మాట, నా రెస్పాన్స్ వాళ్ళకి సంతోషంగా అనిపించలేదు. నేను ధార్వాడ్ ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే, కర్ణాటకలో ఒక ఇది ఉంటుంది, మీరు ఆకాశం నుంచి ఎక్కడన్నా ఒక రాయి విసిరితే, లేకపోతే ఒక ఇసుక రవ్వ ఏమన్నా ఆకాశం నుంచి విసిరితే, అది ఖచ్చితంగా ఒక కవి ఇంటి మీద, ఒక రచయిత ఇంటి మీద పడుతుందని. అంటే అన్ని మంది రచయితలు ధార్వాడ్లో, దారాబేంద్రే నుంచి జ్ఞానపీఠ గ్రహీత దారాబేంద్రే, గిరీష్ కార్నాడ్, చాలామంది ఎందరో అక్కడ సంగీతగారులు కానీ, సంగీతకారులు, సాహితీవేత్తలు, ఎన్నో మంది పుట్టి పెరిగిన ఊరు, ఒక రకంగా కర్ణాటకకి సాంస్కృతిక రాజధాని అని ధార్వాడ. సో నాకు ఆ బేంద్రే పుట్టి పెరిగిన ఊరిని నేను చూడాలి, ఆయన పీల్చిన గాలి నేను పీల్చాలి అని ఒక రకంగా ఒక భక్తి, ఒక రకమైన భక్తి నాకు బేంద్రే గారి మీద ఉండేది, ఆయన కవిత్వం చదవడం అంతా. సో నేను ఆ రకంగా ధార్వాడ్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడుదాకా చదివిన సాహిత్యము, నేను ఇప్పుడుదాకా ఏది కవిత్వము, ఏది సాహిత్యము అనుకున్నానో అది కాదు, సాహిత్యము కవిత్వం అంటే ఇంకేదో ఉంది అని అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడి రచయితల్ని, అక్కడ పుస్తకాలని వెళ్ళాక నాకు అది అర్థమైంది అన్నమాట. అంటే ఇప్పుడు నేను బాల్యంలో నాకు దొరికిన పుస్తకాలు, నేను చదివిన సాహిత్యం సాహిత్యం అని కాదు, సాహిత్యం కాదని నేను అనను, కానీ ఒక రకమైన మనకి ఒక లిమిటెడ్ స్పేసులో ఉన్నాను. పుస్తకాలు ఎక్కువ దొరకవు, సీరియస్ లిటరేచర్ అనేది లేదు, కేవలం మ్యాగజైన్స్ అలాంటివి దొరికేవి, దాంట్లో ప్రచురితమయ్యే ఒకరివి ఇద్దరివి కవితలు చదివి, కథలు చదివి ఉన్నానంతే. కానీ ధార్వాడ్ వెళ్ళాక ఎవరినైతే మనం కేవలం పుస్తకాల్లో చదువుకున్నామో, ఎవరినైతే మనం న్యూస్ పేపర్స్లో టీవీల్లో చూసామో, వాళ్ళు నేరుగా చూసే అవకాశం దొరికింది నాకు. వాళ్ళ పుస్తకాలు ఈజీలీ యాక్సెసబుల్, మాకు ఒక చిన్న కుగ్రామం అవ్వడం వల్ల ఆ టైమ్స్లో ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళ క్రితము ఈ ఇంటర్నెట్ ఆన్లైన్ షాపింగ్ అదంతా ఉండేది కాదు. సో అప్పుడు ఏ పుస్తకం దొరకాలన్నా చాలా కష్టంగా ఉండేది, లైబ్రరీస్ కూడా అంతగా ఇది ఉండేవి, కానీ ఆ నా చిన్న వయసుకి అంత ఆ జ్ఞానం అయితే నాకు ఉండేది కాదు. కానీ ఆ ధార్వాడ్ వెళ్ళినప్పుడు నాకు ఈ విభా కవితలు, విభా తిరుగుపడి అని ఆమె ఒక ప్రసిద్ధ కవయిత్రి కన్నడలో, ఆమె కవితలు నాకు కనిపించాయి. సో అవి చదివి నేను నిజానికి అనువాదించాలని అనుకోలేదు, ఆమె కవిత్వం చదివినప్పుడు నాకు అనిపించింది కవిత్వం అంటే ఇది కదా, మనం ఇప్పటిదాకా రాసిన కవిత్వం కన్నా ఇది అసలైన కవిత్వం కదా, ఇలా రాయాలి కదా అని అనిపించి, సో నేను 1, 2, 3 అలాగ కవితలు 1, 2 అలాగ అనువాదించుకుంటూ వెళ్ళాను. కానీ విభాది ఒక రకమైన నిజం బలమైన ఫెమినిస్ట్ వాయిస్, నాకు అదే టైంలో ఓల్గా గారిని అది చదువుకుంటూ వస్తున్నాను, అంటే వారి విముక్త కథలు కానీ వారి మిగతా కథలు కానీ చదువుకుంటూ వస్తున్నాను. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇంత బలంగా ఒక భాషలో ఒక రచయిత్రి రాస్తున్నప్పుడు అంతే బలంగా, లేకపోతే దానికన్నా ఎక్కువగా ఇంకో భాషలో అదే రకమైన దీంతో రాస్తారు, చూడండి ఒక సెన్సిబిలిటీతో రాస్తారు కదా, సో వాళ్ళకి వీళ్ళ రచనలు చదవాలి కదా, ఎలా చదువుతారు, అనువాదం అయితేనే చదువుతారు. కాబట్టి నేను ఓల్గా గారికి ఆవిడకి చూపించాను అన్నమాట, విభా గారికి 2-3 కవితలు చూపించాను. సో ఆవిడకి బాగా నచ్చాయి. ఆవిడ అడిగారు ఎవరు ఈ విభా అని, నేను ఎప్పుడు వినలేదని. అప్పుడు చెప్పాను అన్నమాట, అంటే ఆవిడ లేరు, చనిపోయారు 25-26 ఏళ్ళకి, ఆరోగ్య కారణాల వల్ల ఆమె చనిపోయారు. కానీ చాలా పేరు ఉంది ఆమెకి ఒక కవిత్రిగా కన్నడలో, అంటే చాలా బాగుంది, నువ్వు మొత్తం పుస్తకం చేస్తే ఈ పబ్లిషింగ్ అంతా నేనే హెల్ప్ చేస్తానని చెప్పేసి మొత్తం పుస్తకం చేయమని ఆవిడ నాకు సపోర్ట్ ఇస్తే ఆ పుస్తకం అంతా చేశాను, ఆవిడే ముందు మాట రాసి దాన్ని పబ్లిష్ చేశారు. కవిత్వం కథ చేశారు. అసలు నిజానికి చదువుకోవడం, పుస్తకాలు చదవడము, రచయితల గురించి తెలుసుకోవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు అనువాదంలోకి ఎలా వచ్చారు? అది నన్ను చాలామంది అడిగే ప్రశ్న. అంటే దాదాపు సాహిత్యం మీద ప్రేమ ఉన్నవాళ్ళు చిన్న వయసులోనే మొదలు పెడితే కవిత్వం రాస్తానో కథ రాస్తానో మొదలు పెడతారు, కానీ మీకు అంత చిన్న వయసులో అనువాదం ఎలా స్టార్ట్ చేశారు అనేది ప్రశ్న అడుగుతూ ఉంటారు. మీకు ఇదివరకే చెప్పడం జరిగింది, నేను చిన్నప్పుడు నేను బాలమిత్ర చందమామ పుస్తకాలు చదివేవాడిని. అంటే నేను ఒక రకమైన బైలింగ్వల్ అట్మాస్ఫియర్లో పెరిగాను కదా, మాకు హైదరాబాద్ పెద్ద దూరం ఏం కాదు రాయచూరికి ఇది చేస్తే, అంటే మా రిలేటివ్స్ అందరూ దాదాపుగా ఉన్నది హైదరాబాద్లోనే. మాకు అక్కడ బాలమిత్ర చందమామ మ్యాగజైన్స్ ఏవైతే దొరికేవో
నేను ప్రతి మంత్ ఆ మ్యాగజైన్స్ కొన్ని చదవడం జరిగేది చిన్నప్పుడు, అంటే నాకు హై స్కూల్ రోజుల్లో అని అనుకోండి. నేను సమ్మర్ వెకేషన్కి ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ వచ్చేవాడినో అప్పుడు ఈ హైదరాబాదులో అక్కడ బస్ స్టాండ్స్ ఆ ప్లేస్లో ఈ బాలమిత్ర తెలుగు వర్షన్ ఉండేది, చందమామ బాలమిత్ర. అంటే వాటి రెండు సైమల్టేనియస్గా, అవి రెండు సైమల్టేనియస్గా వచ్చేవి కాదు కానీ వన్ మంత్ డిఫరెన్స్ ఉండేది రెండింటిలో. ఐదర్ తెలుగు ఫస్ట్ వచ్చేది అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, తర్వాత కన్నడ. సో నాకు అది చాలా ఆశ్చర్యం కలిగింది ఆ రోజుల్లో. అంటే ఆ రెండు బైలింగ్వల్ వర్షన్స్ని నేను తీసుకుని అవి రెండు పక్క పక్కన పెట్టి చదవడం నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించేది. కానీ నేను ఆగాల్సి వచ్చేది, వన్ మంత్ డిఫరెన్స్ ఉండేది రెండింటికి. సో అప్పుడు నేను అనుకునేవాడిని, సో సేమ్ కథ జరుగుతుంది రెండింటిలో, సేమ్ టెక్స్ట్ ఉంది, అసలు ఏంటని ఇది అని. అది యాక్చువల్లీ అనువాదం, ఎవరో ఒకరు రాస్తారు ఒక భాషలో, ఇంకొక భాషలో అనువాదకుల పేరు ఉండదు కానీ వీళ్ళే రాసినట్టు పబ్లిష్ చేసేవారు ఆ మ్యాగజైన్స్లో. సో అలాగా అనువాదం అనే ప్రాసెస్ అంటే ఇది అని తెలియని రోజుల్లో రెండు భాషల్లో ఒకే పాఠ్యాన్ని చదవడము, అది ఒక ఇంటర్టెక్స్టువాలిటీ అంటాం కదా, అది ఉందని తెలుసుకోవడము, నాకు మ్యాగజైన్ ఇంకా మార్కెట్లో రానప్పుడు ఓకే దీన్ని తెలుగులో ఎలా చెప్తారు, లేకపోతే దీన్ని తెలుగులో ఉన్నదాన్ని కన్నడలో ఎలా చెప్తారు అని నేనే మైండ్లో ఒక ఎక్సర్సైజ్ చేసుకోవడము, అలాగ చేసుకుంటూ మళ్ళీ అది మార్కెట్లో వచ్చినప్పుడు కంపేర్ చేస్తూ అది అలాగ మొదలైంది అనువాదం మీద ఇంట్రెస్టు. తర్వాత వస్తున్నప్పుడు పదవ తరగతిలో నాకు ఇంగ్లీష్లో ప్రిస్క్రైబ్ అయిన దాదాపు ఎమిలీ డికిన్సన్ కానివ్వండి, ఇంకా దాదాపు ఒక 8-10 మంది కవుల్ని నేను కన్నడలోకి అనువదించుకున్నాను ఆ కవితల్ని. నేను ఎగ్జామ్స్లో బాగా రాయాలి, అనువాదించుకుని మన భాషలో చదివితే మనం బాగా రాయగలం ఎగ్జామ్స్లో అన్న కారణం వల్ల గుర్తుకుంటుంది. అలాగా స్టార్ట్ చేశాను. నేను బీఎస్సీ చేశానని చెప్పాను ధార్వాడలో. తర్వాత నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను మైసూర్ యూనివర్సిటీకి వచ్చి. మైసూర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తుంటేగానే నేను పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ స్టడీస్ అనే కోర్స్ చేశాను అక్కడ మైసూర్ యూనివర్సిటీలో. అక్కడ చదువుతున్నప్పుడు నాకు ముందు ఫిజిక్స్ చేశాను, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎవరన్నా తీసుకునే స్టెప్ ఏంటి, ఎంఎస్సీ ఫిజిక్స్ తర్వాత ఫిజిక్స్లో పిహెచ్డి చేయడం. కానీ నిజానికి నాకు ఫిజిక్స్లో పిహెచ్డి చేయాలని ఇంట్రెస్ట్ లేదు. నేను కొత్తగా ఏదన్నా ఇన్నోవేషన్ చేస్తేనే మనం రీసెర్చ్కి వెళ్ళాలి, మనం కొత్తగా ఏమి చేయను అని నాకు తెలుసు, నేను వెళ్ళలేదు. ఫిజిక్స్లో నేను మంచి స్టూడెంటే, మంచి ర్యాంక్ అదంతా ఉంది కానీ వెళ్ళలేదు. అప్పుడు నేను సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంఏ కోర్స్కి ఎంట్రన్స్ చేశాను, కంపారిటివ్ లిటరేచర్, తులనాత్మక సాహిత్యం. నాకు లక్కీగా సీటు దొరికింది. సో నేను 2 ఏళ్ళు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కంపారిటివ్ లిటరేచర్లో ఎంఏ చేశాను. తర్వాత కంపారిటివ్ లిటరేచర్లో ఎంఏ చేశాను. ఎందుకు చేశానంటే ట్రాన్స్లేషన్ స్టడీస్ నాకు ఆసక్తిదాయకమైన క్షేత్రం, ఒక రంగం. కానీ దాంట్లో ఎంఏ లేదు కాబట్టి నేను కంపారిటివ్ లిటరేచర్, తులనాత్మక సాహిత్యం అంటే భారతీయ సాహిత్యం, అన్ని సాహిత్యాల్ని ఇంగ్లీష్ అనువాదాల్లో చదవడం, ఆ కోర్స్ని నేను చేశాను. తర్వాత ఇఫ్లులో అనువాద అధ్యయనం, ట్రాన్స్లేషన్ స్టడీస్ కోర్స్ చేస్తున్నాను ప్రస్తుతం ఇప్పుడు. సారీ, సో ట్రాన్స్లేషన్ కోర్స్ అయితే ఇప్పుడు కంపారిటివ్ అని అన్నారు కాబట్టి అసలు ఈ కంపారిటివ్ లిటరేచర్ గురించి కొంత చెప్పండి. అంటే నిజంగా కంపారిటివ్ లిటరేచర్, తులనాత్మక సాహిత్యం గురించి తెలుగులో పెద్దగా సిద్ధాంత వ్యాసాలు కానీ ఆ పుస్తకాలు కానీ పెద్దగా లేవు, ఉన్నాయి అడపాదడపా ఉన్నాయి. కానీ మన వేరే భాషల్లో, భారతీయ భాషల్లో కొన్ని భాషల్లో బాగుంది, ఇంగ్లీష్లో అయితే ఉంది, ఎలాగో ఉంది, ఎక్కువ జరగలేదు. మీరు అడిగిన ప్రశ్న మంచిది. తులనాత్మక సాహిత్యం అంటే ఏదైనా ఒక భాష తీసుకోండి, ఇప్పుడు ఒక భాష కన్నడను తెలుగు తీసుకోండి, అదే భాషలోని ఇద్దరు రచయితలోని ఒక ఎదురు బదురుగా పెట్టుకుని వాళ్ళ రచనల్లోని సేమ్నెస్ కానివ్వండి, డిఫరెన్సెస్ కానివ్వండి, ఎక్కువగా సేమ్నెస్సే, ప్యారలల్సే చూస్తాము. వాళ్ళ సారూప్యాలని అదంతా చూడడం కంపారిటివ్ లిటరేచర్. ఒకే భాష లేకపోతే అక్రాస్ లాంగ్వేజెస్, అంటే రచయితల రచనల్ని కంపేర్ చేయడం మాత్రమే కంపారిటివ్ లిటరేచర్ కాదు. మీరు రెండు సాహిత్య చరిత్రల్ని తీసుకున్నా కూడా, దాన్ని ప్యారలల్గా చదివినా కూడా అది కంపారిటివ్ లిటరేచర్. తెలుగులో భావకవిత్వం ఎలా వచ్చింది, ఇంగ్లీష్లో రొమాంటిక్ పోయిటరీ ఎలా వచ్చింది, అదే టైంలో కన్నడలో నవోదయ మూమెంట్లోని రమ్య కావ్య ఎలా వచ్చింది, ఇలా ఒక సాహిత్య చరిత్రల్ని కంపారిటివ్గా చదివినా కూడా అది కంపారిటివ్ లిటరేచరే. అంటే కేవలం కంపేర్ చేయాలి, కంపేరే చేయాలి అన్న ఇదైతే లేదు. కంపారిటివ్ లిటరేచర్ అక్కడ తులనాత్మక అంటే మనం ఏదన్నా తులనాత్మకంగా అధ్యయనం చేయాలి అనేది అర్థము. కానీ ఒక బ్రాడర్ సెన్స్లో ఒకటికన్నా ఎక్కువ సాహిత్యాల్ని మనము చదవడము, అధ్యయనం చేయడము, ఒక భాషలోని ఒక పుస్తకం వేరే భాషలో ఎలా ప్రభావం చూపుద్దో ఆ ప్రభావాల్ని మనం అధ్యయనం చేయడము, అనువాదాలని అధ్యయనం చేయడం, ఇలాగ చాలా దాని వ్యాఖ్యానాలు అయితే మారుతూనే వస్తూ ఉన్నాయి.
ఫైన్. అయితే మీరు తెలుగు ప్లస్ కన్నడ రెండు భాషల్లోనూ సాహిత్యం చదువుతున్నారు, అనువాదాలు మీకు నచ్చిన కథల్ని చేస్తున్నారు, రీసెంట్గా పి సత్యవతి గారి కథల్ని కూడా చేశారు. కన్నడ నుంచి మీరు ఆర్ఎస్ లోతుపాత్ల అన్న ఒక పుస్తకాన్ని కూడా చేశారు. అయితే ఇప్పుడు మీరు గమనించిన తేడాలు ఏంటండి తెలుగు సాహిత్యము ప్లస్ కన్నడ సాహిత్యం మధ్యలో మీరు గమనించిన సారూప్యతను చెప్పండి. అంటే సాహిత్యంలో తేడాలంటే తెలుగులో ప్రోగ్రెసివ్ లిటరేచర్ ఎక్కువగా ఉంది, అది మొదటి నుంచి ఉంది. దానికి కారణాలు కూడా మీకు తెలుసు. ఒక రకమైన ఆ ప్రోగ్రెసివ్ లిటరేచర్ వచ్చేంత బ్యాక్గ్రౌండ్ తెలుగుకి మొదటి నుంచి ఉంది. కానీ కన్నడలో ఆ పరిస్థితులు లేవు. ఇక్కడ ఉద్యమాలు చాలా ఉన్నాయి. తెలుగులో మీరు మొదటి నుంచి తీసుకుంటే అనేక ఉద్యమాలు, తర్వాత సంఘాలు, విప్లవ రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం అని, జనసాహితి అని, ఇలాగ ఎన్నో రాజకీయ సంఘాలు, అదే రచయితలపై సంఘాలు, అవన్నీ ఉండి ఒక రకమైన ఈ పొలిటికల్ రైటింగ్, ప్రోగ్రెసివ్ రైటింగ్ రావడానికి ఎంతో ఒక కారణం ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తెలుగులో ఉంది. కన్నడలో లేదు అని నేను అన్నాను, కానీ తెలుగులో ఉన్నంత లేదు. తెలుగులో ఇప్పటికీ ఆ ప్రోగ్రెసివ్ ఈ రైటింగ్ ఎక్కువగా కొనసాగుతుంది. నిజానికి నేను ఎక్కడో ఒక చోట చదివాను, ఈ కన్నడలోని దిగంబర కవిత్వం వచ్చిందే, ఆ దిగంబర కవిత్వం తెలుగులో వచ్చిన దిగంబర కవిత్వం, మన కన్నడలో బండాయా మూమెంట్ అని ఒకటి ఉంది, దానికి ఒక రకమైన ప్రేరణ కలిగించింది. దానివల్లే దిగంబర కవిత్వం వల్లే తెలుగులో కన్నడలో బండాయా మూమెంట్ వచ్చింది అని నేను చదివాను ఒక చోట. అంటే ఒక లిటరీ మూమెంట్, ఒక భాషలోని లిటరీ మూమెంట్ ఇంకో భాషలోని లిటరీ మూమెంట్ని వచ్చేలాగా చేయడం కూడా ఒక రకమైన కంపారిటివ్ లిటరేచర్లో మనం చదివే ఒక ప్రక్రియనే. అయితే పి సత్యవతి గారి కథల్ని కూడా మీరు కన్నడలోకి దమయంతి మగలు అన్న పేరు, ఆ సందర్భం నేను చెప్పాలి. నిజానికి పి సత్యవతి నాకు ఎంతో ఇష్టమైన రచయిత్రి. పి సత్యవతి గారి కథలు నేను ఎంతో ఇష్టంగా ఒక 3-4 కథలు చేసి ఉన్నాను అప్పటికే, ఆమె కథలు చదివాను. ఆమెకి 2021 సంవత్సరానికి గాను కువెంపు అవార్డు ప్రకటించారన్నమాట. కువెంపు నేషనల్ ట్రస్ట్ అని ఉంది, కువెంపు రాష్ట్రీయ ట్రస్ట్ అని. వాళ్ళు ప్రతి ఏటా భారతీయ రచయితలకి 5 లక్షల పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ఒక భాషకి ఇస్తారు. తెలుగు భాష నుంచి వాళ్ళు అవార్డు ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఆ భాషలో సత్యవతి గారిని పేర్కొన్నారు అన్నమాట, అంటే వారిని పరిగణించారు. సో ఆమెకు అవార్డు వచ్చింది. ఒక పబ్లిషర్ ఉన్నారు, అహర్నిషి ప్రకాశన అని కన్నడలో. వాళ్ళు ఒక గత 2-3 నుంచి ఏం చేస్తున్నారంటే, కువెంపు అవార్డు అయితే మనం ట్రస్ట్ ఇస్తుంది, కానీ వాళ్ళ రచనలు కన్నడలో లేకపోతే ఎలాగా, అలాంటి మన కువెంపు అవార్డు వాళ్ళకి ఇస్తున్నాము అలాంటప్పుడు మన కన్నడ పాఠకులు వాళ్ళ రచనల్ని చదవాలి కదా అని ఆవిడ ఇనిషియేటివ్ తీసుకుని ముందుగా అజిత్ కౌర్ పంజాబీ రైటర్కి ఇచ్చారు, సంథింగ్ అరౌండ్ 2015 ఆ టైంలో. ఆమెది ఆత్మకథ ఖానా బదోష్ అనువాదం చేయించారు ఆవిడ. తర్వాత సత్యవతి గారిది చేయించారు నా చేత, నన్ను అడిగారు అన్నమాట మీరు చేయాలి అని. నేను ఒప్పుకొని సంతోషం, నేను ఆల్రెడీ చేయాలి అనుకుంటున్నాను, కొన్ని కథలు చేశాను, ఇది ఒక మంచి అవకాశం అని నేను ఒప్పుకున్నాను. అలా సో ఆవిడ కథలు దమయంతి మగళు అని నేను అనువాదం చేశాను ఆ పుస్తకం. అంతేకాకుండా మీరు ఆనంద్ నీలకంఠన్ గారిది నల్లదమయంతి అన్న నాటకాన్ని కూడా అనువదించారు, ఆడియో బుక్. అవునండి, అది స్టోరీ టెల్ వాళ్ళు వేశారు. నేను ముందుగా ఒక మాట చెప్పడం మీకు మర్చిపోయాను, మనం అనువాదాలు చేస్తాము, మనకి ఇష్టపడి చేస్తాము, కానీ అనువాదాలు చేయడంలో బ్రాడ్గా 2 నేను కేటగిరీస్ మీకు చెప్పాలి. మన తృప్తి కోసమో మన ఇష్టం కోసమో మనం చేయాలి అని చేసే అనువాదాలు కొన్ని ఉంటాయి, కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి అసైన్మెంట్స్ వచ్చినవి మనకి ఇష్టమయ్యి కూడా మనం చేస్తాం. సో 2 రకమైన అనువాదాలని నేను వ్యాపార అనువాదాలు అని అంటాను. ఎక్కువగా వ్యాపార అనువాదాలు నేను చేస్తూ ఉంటాను. వ్యాపార అనువాదాలు ముఖ్యంగా మనం చేసేది మనకు ఒక లైవ్లీహుడ్ కోసం అనుకోండి, లేకపోతే మనం ప్రొఫెషనల్గా వేరే దేంట్లోనూ ఉంటాము, మనం ఫ్రీలాన్స్గా చేసే ఒక పనిని నేను ట్రాన్స్లేషన్స్ అవి చేస్తూ ఉంటాను. అప్పుడు నన్ను స్టోరీ టెల్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు, ఆనంద్ నీలకంఠన్ది ఒక ఈ ప్లే ఉంది, అన్ని ఇండియన్ లాంగ్వేజెస్కి ట్రాన్స్లేట్ అవుతుంది, మీరు కన్నడలోకి చేసేవ్వగలరా అని అడిగితే నేను చదివి ఒప్పుకున్నాను. ఈ ఆనంద్ నీలకంఠన్ సరే అది నేను చేశాను, బాగానే ఉంది, నాకు నచ్చింది, చేశాను. అది కాకుండా ఇప్పుడు ఆనంద్ నీలకంఠన్ అయితే అక్కడ మన పేరు వస్తుంది, కానీ మన పేరు లేకుండా ఇప్పుడు మీరు ఎన్ని పుస్తకాలు అయితే నాకు చూశారో దానికి మించి నేను మన పేరు ఉండని అనువాదాలు ఎన్నో చేశాను. మీరు ఇప్పటిదాకా చేసిన రచనలు దాదాపుగా 10 మించి ఉంటాయి అనుకుంటాను. రచనలు అనువాదాలు 2 కలిపి అనువాదాలు. అయితే మీ సొంత రచనలు తెలుగులో ఏమైనా వచ్చిందా? చాలా కొన్ని మంది రైటింగ్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తారు, కానీ నాకు అది సమస్య. మొదటి నుంచి ఏంటంటే నేను రైటింగ్స్ చేస్తూ వస్తున్నాను కన్నడలో తక్కువే,
కానీ ట్రాన్స్లేషన్స్ నేను సీరియస్గా మొదలుపెట్టినప్పుడు ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం అలా లిస్ట్ పెరుగుతుంది, కానీ ఆ రైటింగ్కి నాకు సరిగ్గా ఆ డిసిప్లిన్ నేను ఇంకా మెయింటైన్ చేయలేకపోతున్నానేమో అని నాకు అనిపిస్తుంది. అయితే చాలామంది చేస్తారు. ఇప్పుడు తెలుగులో ఎన్నో మంది ఉన్నారు. ఓల్గా గారే తీసుకోండి, ఆవిడ ఎన్ని పుస్తకాలు రాశారో దాదాపు అన్ని అనువాదాలు కూడా చేశారు. సచ్చిదానందం తీసుకోండి, మలయాళంలో ఎన్ని పుస్తకాలు చేశారు, అన్ని అనువాదాలు చేశారు. గోపీనాథ్ మోహంతి ఒరియాలో చేశారు. అలాగా రైటింగ్ ట్రాన్స్లేషన్ అనేది రెండు సమానంగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు ఎందుకు తెలుగులో నేను ఇంకా చేయాలి సీరియస్గా రైటింగ్, కానీ కన్నడలో, కానీ కన్నడలో ఉంది, తెలుగు కంటే ఎక్కువగా కన్నడలో రైటింగ్ ఉంది, తెలుగులో కూడా చేయాలి. ఓకే, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. చెప్పాలంటారా అండి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని, నేను ఎన్బిటికి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. పుస్తకం డీటెయిల్స్ నేను ఇప్పుడే చెప్పడం సరికాదు. ఎన్బిటికి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. మీరు మన తెలుగు వాళ్ళకి అందరికీ బాగా సుపరిచితులైన రమణ గారి నవలని కూడా కన్నడలోకి చేశారు, 4 ఎకరం అన్న పుస్తకాన్ని. ఆ పుస్తకం గురించి చెప్పండి. ఆ పుస్తకం అండి, నిజానికి నేను ఆ పుస్తకం చదివి ఉండలేదు ముందు. ఆయనది మిథునం పుస్తకం నేను తెలుగులో కూడా చదవలేదు. నిజానికి వసుదేంద్ర అనే రచయిత మీకు తెలిసి ఉండొచ్చు, ఆయన కన్నడలో మంచి రచయిత, చాలా ప్రసిద్ధులు. ఆయన పబ్లిషర్ కూడా. కన్నడలో ఎన్నో యంగ్స్టర్స్ పుస్తకాలు ఆయన వేస్తూ ఉంటారు, ట్రాన్స్లేషన్స్ ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో ఆయన నన్ను ఒకసారి అడిగారు, మిథునం రమణది నేను అనువదించాను కదా, మీరు ఇంకో పుస్తకం చేయాలి అయింది అని అడిగినప్పుడు, మీరు మిథునం చేశారు కదండి, మీరు చేసిన అనువాదం చాలా ప్రసిద్ధం అయింది, మీరే చేయొచ్చు కదా అని నేను అడిగినప్పుడు, లేదు లేదు నేను యంగ్స్టర్స్ని వెతుకున్నానని చెప్పి నన్ను చేయమని చెప్పారు. సో అప్పుడు నేను చదివాను. సో అది అలాగా ఆయన ఇచ్చిన అసైన్మెంట్. అది నేను ఎప్పుడూ అనుకునేది ఏంటంటే, భారతీయ భాషల్లోని ఒక అనువాదం, ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది పెరగాలి కదా అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు పోయిన వారం నేను అస్సాం వెళ్ళాను, అక్కడ బోడో భాష మాట్లాడుతూ ఉంటారు. బోడో నుంచి నేరుగా మన తెలుగు అని అవనివ్వండి, కన్నడ అవనివ్వండి, నేరుగా చేసే అనువాదకులు లేరు మనకి. సో ప్రతి ఒక్క భాష, భారతీయ భాష నుంచి ఇంకో భారతీయ భాషకి నేరుగా చేసే అనువాదకులు, స్కిల్ఫుల్ ట్రాన్స్లేటర్స్ మనకి దొరికితే నిజంగా మనం ప్రమోట్ చేయాల్సింది ఇండియన్ లిటరేచర్ కదా. సో భారతీయ సాహిత్యాన్ని భారతీయ భాషల మధ్యలో చేసే అనువాదకులు మనకి తక్కువగా ఉన్నారు. సో ఆ యువకులు కాస్త మక్కువ చూపించి భారతీయ భాషల్ని నేర్చుకోవడము, భారతీయ భాషల మధ్య అనువాదం చేస్తే భారతీయ సాహిత్యం ఇంకా సుసంపన్నం అవుతుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, మా దూరదర్శన్ యాదగిరి కార్యక్రమానికి విచ్చేసి అనువాదం గురించి ఎన్నో విషయాన్ని మాకు తెలియజేశారు. అండ్ ఈ వయసులో సాధారణంగా ఎవరి రచనలు వాళ్ళు చేసుకునే క్రమంలో ఉంటారు, కానీ మీరు మాత్రం ప్రత్యేకంగా భారతీయ సాహిత్యం వేరే భాషలకు వెళ్ళాలని, ఆ పరిధులు దాటి ఆ సాహిత్యం వాళ్ళకి అందాలని చెప్పేసి మీరు చేస్తున్న ఈ కృషి అభినందనీయం. ఇలాగే మరెన్నో అనువాదాలు మీరు చేయాలని కోరుకుంటున్నాము. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి అజయ్ వర్మ అల్లూరి గారితో మాట్లాడి అనువాదం గురించి, అనువాద సాహిత్యం గురించి, ఆయన సాహిత్యం గురించి ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాం. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.